బండ కొట్టినట్టే చూడొచ్చు మనం కొట్టుకోవాలి చరిత్రమేమో అంటే మేడం ఒక్క పక్క నుంచి కొడితే ఒక్క పక్క బిజినెస్ సౌండ్ వస్తుంది, ఆ పక్క నుంచి కొడితే ఈ పక్కకి వినాలైతే బిజినెస్ సౌండ్ వస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇలానే ఉంది. అయితే దీన్ని వేదశిల అని పేరు పెట్టారు. మీరు కొట్టండి దగ్గర వచ్చి రికార్డింగ్ చేయండి, నేను ఆ పక్కకి కొట్టండి. ఇది రాయి అయినా బిందె సౌండ్ వస్తుంది. ఇలా రాయితో కొడితే రాయి సౌండ్ రాకుండా అటుపక్కకి వెళ్ళి వింటే బిందె సౌండ్ వస్తుంది. మళ్ళీ చెప్పండి. వేదశిల, వేదశిల అని పెడతారు, దీన్ని చెప్తారు అందరూ, పంతులు కూడా అందరూ సరస్వతి అమ్మవారి దగ్గర చెప్తారు వేదశిల అని చెప్తారు. అయితే దీని చరిత్రం ఏంటంటే అమ్మవారి నగలు ఉన్నాయని చెప్తారు పంతులు, దాంట్లో ఏముందో అది మనమైతే కలిసి తెలుసుకోలేము. ఇంతే మాత్రం ఒక పక్క నుంచి కొడితే ఒక పక్క బిందెస్ ఉండొస్తుంది, అది తెలుసు అందరికీ. అదే చూపెడతాం మేము అందరికీ, ఇట్లా చెప్తాం వేదశిల అంటే పెద్ద రాయి ఉంటుంది, ఒక పక్క నుంచి కొడితే ఒక పక్క బిందెస్ ఉండొస్తుంది అని. అంతే మేడం.